మన సబ్స్క్రైబర్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ఎటువంటి సందేహం ఉన్నా హ్యాష్ ట్యాగ్ ఏఐ తెలుగుని ఉపయోగించి మీకున్న క్వశ్చన్ ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి. రాబోయే ఎపిసోడ్లో మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న హరీష్ గారు అడిగారు, టెల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏఐఎంఎల్ అండ్ నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పారు అడిగారు. సో నేను ఒక సి లాంగ్వేజ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తానండి. ఇప్పుడు సి లాంగ్వేజ్లో మీరు కోడింగ్ రాశారనుకోండి. ఇప్పుడు ఏబీసీ అనే మీరు ఇన్పుట్లు తీసుకుంటే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏబీసీ సంబంధించిన అవుట్పుట్ వాల్యూసే మీకు వస్తాయి. అదే మీరు డీ గురించి అడిగారనుకోండి, డీ గురించి చెప్పలేదు ఆ ప్రోగ్రామ్. అదే మీరు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని ఉపయోగించినట్లయితే మీరు ఏబీసీ వాల్యూస్ ఇస్తే గనక అల్గారిథమ్ము కొంచెం తెలివితేటలు ఉపయోగించి మీరు డీ అనే వాల్యూ అడిగినా కూడా ఇది సమాధానం చెప్పగలుగుతుంది అన్నమాట. అంటే మెషిన్ లెర్నింగ్లో మీరు కొంచెం కోడింగ్ రాస్తే అల్గారిథం కొంచెం తెలివితేటలను ఉపయోగిస్తాయి. కానీ నార్మల్గా సి లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే అది ఒక బండ గుర్తు అన్నమాట, తెలివితేటలు అంటూ దానికి ఉండవు. ఇంకోటి మనం సి లాంగ్వేజ్ కానీ లేకపోతే ఏఐఎంఎల్ ఉపయోగించే అల్గారిథమ్స్ని డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సి లాంగ్వేజ్ తక్కువ మెమరీతో అయినా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది మన ఇంట్లో ఉన్న కంప్యూటర్తో. కానీ మన మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ వంటి అల్గారిథమ్స్ని రన్ చేయాలంటే బాగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. అది మీ ప్రశ్నకి సమాధానం. ఇక రెండో ప్రశ్న సాయి కృష్ణ గౌడ్ గారు అడిగారు, బెస్ట్ కాలేజ్ ఫర్ ఏఐ, నేను హైదరాబాద్ తెలంగాణలో ఉంటాను, నియర్ టు మీ అని అడిగారు. చాలామంది ఇదే అడిగారు హైదరాబాద్లో కాలేజీల గురించి, దానికి సంబంధించి త్వరలోనే ఒక వీడియో అయితే చేస్తాం. మూడో ప్రశ్న పాండు గారు అడిగారు, నాకు C++ నేర్చుకోవాలని ఉంది, అది ఏఐ అండ్ ఎంఎల్లో యూస్ చేయాలని ఉంది, దాని మీద ఒక వీడియో చేయండి, ఇంకా ఫ్రీ కోర్సెస్ ఫర్ ఏఐ అండ్ ఎంఎల్ ఇన్ C++ చెప్పండి అని అడిగారు. ఈయన ప్రశ్న ఏంటంటే C++ నేర్చుకుంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్కి ఉపయోగపడుతుందా అని అడిగారు. మొదటిగా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మెషిన్ లెర్నింగ్ని C++ని మిక్స్ చేయకండి ఈ రెండు కాంబినేషన్స్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి కోర్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ నేర్చుకున్న తర్వాత ఆ మ్యాథమెటిక్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు ఉపయోగించే సాఫ్ట్వేర్లే ఈ పైథాన్ కానీ ఆర్ కానీ లేకపోతే C++ అనేవి కేవలం సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ మాత్రమే. మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సింది మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. సో మీరు మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయకుండా C++ లేదంటే ఈ మెషిన్ లెర్నింగా అంటే మీరు పైథానా అన్నట్టుగా అడిగారు అనుకోండి, మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ అనేది మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద ఇవ్వండి. ఇక మీ రెండో ప్రశ్న ఏంటంటే C++తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మెషిన్ లెర్నింగ్ కోడింగ్ చేయొచ్చా అని అడిగారు. ప్రస్తుతం మెషిన్ లెర్నింగ్ కోసం కోడింగ్ అనేది ఎక్కువ కంపెనీలు పైథాన్ మీద ప్రిఫర్ చేస్తున్నారు. కానీ డీప్ లెర్నింగ్ కానీ కంప్యూటర్ విజన్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి C++లో కోడింగ్ చేస్తారు. అలానే C++లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అల్గారిథమ్స్ యొక్క డీబగ్గింగ్ అనేది C++లో కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మనం పైథాన్లో చూసుకున్నట్లయితే అల్గారిథమ్ డీబగ్గింగ్ అనేది సులభంగా ఉంటుంది. సో ఈ పాయింట్లు మీరు గమనించిన తర్వాత మీ డిసిషన్ అనేది తీసుకోండి. నాలుగో ప్రశ్న భాగ్యలక్ష్మి గారు అడిగారు, డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్ఎం అండ్ ఏఐఎంఎల్, ఐ వాంట్ సమ్ క్లారిటీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ కోడింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని అడిగారు. మొదటిగా సిఎస్ఎం అన్నా ఏఐఎంఎల్ అన్నా ఒకటేనండి, రెండింటిలో కూడా మీకు నేర్పించేది మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్సే నేర్పిస్తారు. కాకపోతే ఇక్కడ కాలేజీలు డిఫరెంట్ కోర్స్ పెట్టుకుంటాయి అంతే. ఉదాహరణకి కొన్ని కాలేజీలు సిఎస్ఎం ఏఐఎంఎల్ అంటారు, లేదంటే కొన్ని కాలేజీలు డైరెక్ట్గా ఏఐఎంఎల్ అంటారు, కొన్ని కాలేజీలు సిఎస్ఎం అని అంటారు. బట్ ఓవరాల్గా ఈ అన్ని కాలేజీల్లో కోర్సు స్ట్రక్చర్ అనేది మెషిన్ లెర్నింగ్ మీద ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, ఒక కాలేజీలో సిఎస్ఎం కోర్స్ ఆఫర్ చేసిన వాళ్ళు ఏఐఎంఎల్ కోర్స్ ఆఫర్ చేయరు, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి. సో జస్ట్ కోడ్ మారుతుంది. మీరు కాలేజీ ప్రిఫరెన్స్ మీద చూసుకోండి, కానీ ఈ సిఎస్ఎం ఏఐఎంఎల్ అనేది పెట్టించుకోకండి, రెండు కూడా ఒకటే కోర్సు. ఐదో ప్రశ్న మున్నూరు వెంకట్రావు గారు అడిగారు, సిఎస్ఎం బెస్ట్ ఆర్ బ్యాడ్ అని అడిగారు. అంటే ఈ సిఎస్ఎం అనేది చేయడం మంచిదా చెడ్డదా అని అడిగారు. అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి, ఒకరి అభిప్రాయాన్ని మీ మీద రుద్దుకోకండి.
మేము ఆల్రెడీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఎవరికి ఈ కోర్స్ సూట్ అవుతుందని చెప్పి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. దాని వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం, అది చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆరో ప్రశ్న అర్జున్ రెడ్డి గారు అడిగారు, అదర్ కంట్రీలో ఏఐ రోడ్ మ్యాప్ చెప్పండి అని అడిగారు. సో వేరే దేశాల్లో ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకున్నట్లయితే ఎటువంటి ఫాలో అవ్వాలని ప్రశ్న, దానికి సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేస్తాం. ఇక ఏడో ప్రశ్న వెంకట నాయుడు కనుకొనల గారు అడిగారు, 1 ఇయర్లో ఏఎంఎల్ కోర్సు కంప్లీట్ చేయాలి అంటే ఏం చేయాలి, హైదరాబాద్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటే చెప్పు అని అడిగారు. అంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కోర్సు పూర్తి చేయాలా లేదంటే ఉద్యోగం వచ్చే విధంగా కోర్సు పూర్తి చేయాలా. ఎందుకంటే మీరు 1 సంవత్సరంలో పూర్తి చేయాలి, 6 నెలల్లో పూర్తి చేయాలనే కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోకండి. కోర్సు అర్థమయ్యేలాగా, మీకు అర్థమయ్యేలా పూర్తి చేయాలా అనే మైండ్ సెట్తో ఉండండి. ఇక రెండో ప్రశ్న మీరు ఏమి అడిగారంటే హైదరాబాద్లో మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి అడిగారు. అయితే మీరు డైరెక్ట్గా ఎందుకని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఒకసారి ఆలోచించండి. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే మంచి ఇన్స్టిట్యూట్ అంటే 1 లక్ష రూపాయలు అడుగుతారు సంవత్సరానికంటే, కొంతమంది 30,000 అడుగుతారు ఆ కోర్సు డ్యూరేషన్ బట్టి. కాకపోతే మీరేం చేయాలంటే ఫస్ట్ ఒక ఆన్లైన్లో మనకి పైథాన్ కానీ ఆర్ కానీ ఇలాగ చాలా కుప్పల తుప్పల కింద కోర్సులు అనేవి ఉన్నాయి. బేసిక్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి. సో మీరు దయచేసి ఒకసారి పైథాన్ కానీ ఇటువంటి కోర్సులు ఉచితంగా చాలా ఉన్నాయి కదా, ఒకసారి చేయండి. ఇనీషియల్గా బేసిక్స్ నేర్చుకోండి. ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా, ఆ నాలెడ్జ్తో మీకు ఒక ఐడియా వస్తుంది మనం ఈ కోర్స్ చేయగలుగుతామా లేమా, అసలు మెషిన్ లెర్నింగ్ చేయగలుగుతామా లేదంటే డేటా సైన్స్ చేయగలుగుతామా అనేది. ఆ ఐడియా అనేది మీరే సంపాదించుకోండి. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ కానీ వన్స్ మీరు ఈ జాబ్లో దిగిన తర్వాత బోల్డ్ అంత డేటా మీద మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి దాన్ని మీరు భవిష్యత్తులో ఉన్నప్పుడు ముందుగానే ఒకరి మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు. స్టార్టింగ్లో మీరు కొంచెం బేసిక్గా రీసెర్చ్ చేశారనుకోండి, దాని ద్వారా మీరే నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఎందుకంటే మీ నాలెడ్జ్ పొటెన్షియల్ ఏంటనేది మీకే బాగా తెలుస్తుంది, మరెవ్వరికి తెలియదు. సో ఇనీషియల్గా ఆన్లైన్లో ఉన్న ఫ్రీ కోర్సెస్ చాలా ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాము. డేటా సైన్స్లో ఎటువంటి కోర్సులు చేయాలి ఇనీషియల్గా, మెషిన్ లెర్నింగ్లో ఎటువంటి అల్గారిథమ్స్ చూడాలని, ఇవన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ మీరు ఒకసారి రిఫర్ చేయండి. అది చేసిన వెంటనే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే మనకి చేయగలుగుతామా కష్టమా అని చెప్పి. అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. గూగుల్లో ఎంతసేపు అండి, 5 నిమిషాల్లో రీసెర్చ్ చేస్తే తెలిసిపోద్ది ఈ ఇన్స్టిట్యూటా ఆ ఇన్స్టిట్యూట్ అని. 8వ ప్రశ్న సుధీర్ గారు అడిగారండి, వర్క్ ప్రెషర్ దేనికి ఎక్కువ ఉంటుంది, ఎంఎల్ ఆర్ డిఎస్ అని అడిగారు. వర్క్ ప్రెషర్ అనేది రెండు మెషిన్ లెర్నింగ్లోనూ ఉంటుంది, డేటా సైన్స్లో కూడా వర్క్ ప్రెషర్ అనేది ఉంటుందండి. ఉదాహరణకి మెషిన్ లెర్నింగ్లో అల్గారిథమ్స్, డిఫరెంట్స్ అల్గారిథమ్స్ని టెస్ట్ చేస్తున్నప్పుడు మనకి ప్రెషర్ అనేది ఉంటుంది. డేటా సైన్స్లో డేటా క్లీనింగ్ చేస్తున్నప్పుడు తలపోటు వస్తుంది. మరి అటువంటి సమయంలో ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తారా లేదంటే ఒక తలపోటు కింద భావిస్తారా అనేది మీ చాయిస్. అది మీకు ఇంట్రెస్ట్ మీదే ఈ రెండు కాన్సెప్ట్లు అనేవి ఆధారపడి ఉంటుంది. ఎంజాయ్ చేయగలిగితే ఈ కోర్సు బాగుంటుంది, ఎంజాయ్ చేయకపోతే నరకంలా ఉంటుంది. 9వ ప్రశ్న నాగలక్ష్మి గారు అడిగారు, సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది, హౌ ఈస్ ఫ్యూచర్ ప్లేస్మెంట్స్ అని అడిగారు. మీకు మంచి స్కిల్స్ ఉండి మంచి ప్రాజెక్ట్స్ చేసినట్లయితే మీకు భవిష్యత్తుకి డోకా ఉండదు, పైపైన చదివితే ఉపయోగం ఉండదు. మేము ఆల్రెడీ ఏఎంఎల్ సంబంధించి మీకు ఆల్రెడీ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. 10వ ప్రశ్న అభి గారు అడిగారు, సివిల్ నుండి ఏఐఎంఎల్ బ్రాంచ్కి మారాను, ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా లేవు, చాలా భయంగా ఉంది, ఎలా అని అడిగారు. మీరు ఇప్పటి వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమీ నేర్చుకోలేదు అంటున్నారు కాబట్టి ఇకపైనైనా నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా ముందు మీరు ఏఎంఎల్లో నేర్చుకోవాల్సింది మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్లో లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, క్యాల్కులస్, ప్రాబబిలిటీ ఇటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ మెయిన్ కాన్సెప్ట్స్ తర్వాతే మీరు ప్రోగ్రామింగ్ అనేది, ఎందుకంటే మెషిన్ లెర్నింగ్లో ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి కోర్స్ చేయకండి. అలానే భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఇంకొక 2 సంవత్సరాలే ఉన్నాయని చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో కుదిరితే నేర్చుకోండి, బట్ మీకు భయం వేస్తే మాత్రం దయచేసి నేర్చుకోకండి.
కోర్సులో జాయిన్ అయిపోయాను కాబట్టి నేను నేర్చుకోవాలి ఇటువంటి ఏమీ పెట్టుకోకండి. మీకు ఈ 2 సంవత్సరాలు ఇంకోటి ఏదైనా ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి అది చేసుకోండి. బలవంతంగా ఇష్టం లేనిది చేయకుండా నచ్చింది చేయడం చాలా బెటర్. అలానే ఇటువంటి ఏఎంఎల్ కోర్సులో ప్లానింగ్ లేకుండా దయచేసి ఇటువంటి కోర్సులు చేయకూడదు, చేస్తే మీకు చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. అలానే ఇంట్లో అమ్మా నాన్న ఏమనుకుంటారు, లేకపోతే ఫ్రెండ్స్కి నేను ఆల్రెడీ కోర్సులో చేరిపోయానని చెప్పాను, ఇప్పుడు ఇది నేను చేయకపోతే ఏదో అయిపోద్ది, ఇటువంటి ఏం పెట్టుకోకండి. మీకు ఇంకా 2 సంవత్సరాలు టైం ఉందంటున్నారు, ఈ 2 సంవత్సరాల్లో మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వస్తుంది, నాకు చాలా కష్టం ఉందంటే మీకు నచ్చింది వేరే చేసుకోండి. బట్ చేయాలనుకుంటే దయచేసి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద గట్టిగా మీరు ఫోకస్ చేయాలి. అలానే కోడింగ్ కూడా నేర్చుకోవాల్సిందే. 11వ ప్రశ్న వెంకీ కట్స్ గారు అడిగారు, సిఎస్ విత్ డేటా సైన్స్ సిలబస్. త్వరలోనే ఈ సిఎస్ డేటా సైన్స్ సంబంధించిన సిలబస్ వీడియో కూడా చేస్తాం. 12వ ప్రశ్న వెంకట్ నాయుడు గారు అడిగారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ కోర్స్ చేస్తే ఇనీషియల్గా ప్యాకేజీ ఎంత రావచ్చు? ఇది మీ స్కిల్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి. మీకు స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, అలానే మీరు ప్రాజెక్ట్స్ ఏం చేశారు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్సు, ఈ 3 పాయింట్స్ని తీసుకున్న తర్వాతే మీ జీతం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇనీషియల్గా మార్కెట్లో యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే 12 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు ఉంది. బట్ అంత మాత్రాన మీకు 12 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తారంటే అది కంపెనీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు సరైన స్కిల్ సెట్స్ లేకపోయినా, కంపెనీ వాళ్ళు ఆశించిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మీకు 4 లక్షల రూపు జీతం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎంత జీతం వస్తుంది అనేది మీ చేతుల్లో లేదు, ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నాం అనేది మన చేతిలో ఉంది. కాబట్టి అది సంపాదించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ మొత్తంలో 12 లక్షల రూపాయల నుండి 20 లక్షల జీతం వరకు సంపాదించే అవకాశం ఉంది. 13వ ప్రశ్న శ్రీనివాస్ గారు అడిగారు, వీడియో అబౌట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అండ్ కాలేజెస్. మనం సైబర్ సెక్యూరిటీ గురించి ఆల్రెడీ వీడియో చేశామండి, అంటే భవిష్యత్ ఎలా ఉండబోతుంది, ఉద్యోగ అవకాశాల గురించి చేయడం జరిగింది. ఎటు వచ్చి మీరు కాలేజీలు అడుగుతున్నారు కాబట్టి కాలేజీల గురించి సైబర్ సెక్యూరిటీ మీద ఖచ్చితంగా రానున్న వీడియోలో ఒక వీడియో అనేది చేస్తాం. 14వ ప్రశ్న శ్రవణ్ గారు అడిగారు, ఐఆమ్ ఫ్రమ్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్, ఏఐ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, అదర్ కోర్స్తో కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయా ఫ్రెషర్గా? తప్పకుండా అండి, మీరు ఫ్రెషర్గా ఏ కంపెనీకైనా యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీకు స్కిల్ సెట్ ఉంటే, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని ఖచ్చితంగా మీరు జాబ్కి అప్లై చేయవచ్చు మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్లో కూడా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ కోర్స్ అనేది నేర్చుకోండి. అంతేగాని ఏదో హైప్ ఉంది కదా అని ఆ హైప్ అనే ఒక మాయలో పడి మాత్రం ఈ కోర్సులోకి వెళ్ళకండి. ఇక చివరి ప్రశ్న బీజీ కెల్లర్స్, పేరు మెన్షన్ చేయలేదు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోడ్ మ్యాప్ గురించి అప్కమింగ్ వీడియో. ఖచ్చితంగా మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఒక వీడియో చేస్తాం, ఆల్రెడీ డేటా సైన్స్ సంబంధించిన రోడ్ మ్యాప్ వీడియో చేసాం, రానున్న రోజుల్లో ఆ వీడియో కూడా చేస్తాం. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ రూపంలో తెలుపండి, రానున్న వీడియోలో దానికి సంబంధించిన సమాధానం చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్, బయోగ్రఫీ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.